సార్ నేను సీబీఐ దూకుడు పెంచినట్టుగా కనిపించింది కొత్తగా నవీన్ కాకుండా జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిపై కూడా సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది ఎలా చూడాలి ఎలా చూస్తాం మామూలుగా అంటే బెటర్ లేట్ దాన్ని ఎవరు అనుకోవాలి తప్ప సిబిఐ ఏంటంటే అది సిగ్లేదు వాళ్ళకి ఇప్పుడు ఏంటి ఏదైనా కొత్త విషయం ఆ పులి ఎందులో రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళలేక ఎవడైనా సరే ఎవరు చేసి ఉంటారు ఏం చేసి ఉంటారు మొత్తం అది చెప్పేసిందరూ సిగ్గులేక ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతారు ఇక మనందరూ సరిపెట్టుకోవాల్సింది ఏంటంటే బెటర్ లేట్ దాన్ని ఎవరు ఏదో చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఏం కొంపలేం మునిగిపో వా వాళ్ళని బరి ఉన్నారు ఎవరు ఈ బ్యాచ్ అంతనే ఇప్పుడు వాళ్ళిద్దరూ విచారణకు వెళ్ళారా వాళ్ళిద్దరిని ఎవరు అనుకుంటున్నారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అసలు వాళ్ళు వాళ్ళ ఐఏఎస్లో లేకపోతే రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ హోదా ఇవన్నీ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ పార్టీ పని వాళ్ళ పార్టీ ఆఫీస్ బ్యారర్ల కింద పని చేస్తున్నారు అర్థం అట్లా ఇది పరిస్థితి అటువంటిప్పుడు వాళ్ళ గురించి మనం ఓ పెద్ద తలబలు పెట్టుకోకలేదు వాళ్ళు ఏమీ వాళ్ళకి ఏమీ ఊడదు అర్థమైందండి వాళ్ళకి ఏమి ఇవ్వడం ఎప్పుడూ ఏమి చేయలేడు వాళ్ళు అది పరిస్థితి సార్ అయితే ఈ కేసు ఎప్పుడు సార్ నిగ్గు తెలిసేది ఇది ఆల్రెడీ తెలిపందండి ఈ అనివార్య పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో రాజకీయ ఈక్వేషన్స్ ఎప్పుడప్పుడు డైనమిక్గా ఉంటారు పాలిటిక్స్ వేరియబుల్ అంటారు అట్లా కానిస్టెంట్గా ఉండవు అలా స్నేహాలు కానీ శత్రుత్వాలు కానీ అలా నిలిచిపోయి ఉండవు వాళ్ళకే రాజకీయానికి మించిన అనుబంధం ఉన్న చోట బేటలు వారిని కొద్దిగా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏమీ చేయాలని నిస్సహాయ పరిస్థితికి వెళ్ళిపోయారంటే సమ్ ఎక్స్టెంట్ వరకు కాపాడగలరా ఉన్నాడు ఇక అది ఇప్పుడు సీబీఐలోనే ఒక ఆఫీసర్కి తలపడి వచ్చి మనం తిట్టి తిట్లు తినలేక మనం తిడతాం కదా బుద్ధులేదా మీకని ఇలాంటి తిట్లు తినలేక ఏం చేయడు ఈ కాలు అవి లీక్ చేశాడు అవినాష్ రెడ్డి మాట్లాడింది దీన్ని చచ్చినట్టుగా దగ్గర హలో తాడే పిల్లలు ఏదో వచ్చినాయి కదా పేపర్లని అవన్నీ చదువుతాయి డెఫినెట్గా వాళ్ళందరూ నోటీసులు ఇస్తారు వాళ్ళందరూ మాట్లాడమంటారు సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ అరెస్ట్ అంటారు అంతే అందుకని మించి ఏం జరగదు వాళ్ళకి జరగాల్సిన ఆమె జరిగిపోయింది ఆల్రెడీ జరిపోయింది గతంలో ఈ వచ్చిన అడ్డం పెట్టుకుని ఎలాగైతే ఉపయోగ ప్రయోజనం పొందారో అదే మర్డర్ కేసు వాళ్ళకి వాళ్ళు పీక్ చుట్టేసుకుందా కోర్టులు శిక్షిస్తాయా లేకపోతే ఈ వ్యవస్థలు వాళ్ళు పట్టుకుని లోపల పెడతాయా లేకపోతే వీళ్ళకి శిక్ష అనిపిస్తారా జైల్లో జైల్లోకి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ జైల్లోకి వెళ్తాడారా స్వర్గ సౌక్యాలు అనిపిస్తారా నిన్ను నన్ను పెట్టుకెళ్ళినప్పుడు జైల్లో ఉన్నట్టు ఉండదు వాళ్ళకి ఏమీ వాళ్ళకి చిన్న చిన్న కూలర్లు పెడతారు ఆ ఫ్యాన్ ఇస్తారో టీవీ ఇస్తారు పత్రికలు ఇస్తారో మంచి ఫుడ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇస్తారో ఇవన్నీ కాకపోతే డబ్బులు పాడేస్తారు బుట్లాగి డబ్బులు తినేసి బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళకి ప్యారడైజ్ బిర్యానీ కూడా తెప్పించేసుకుంటారు శనివారం ఆదిద్వారంలో కూడా ఇంటికి వెళ్తారు అది పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు శిక్ష పడుతుంది అన్న భయం బెంగ ఉంది అంటే ఆ పార్టీని వాళ్ళనే నమ్ముకున్న కార్యకర్తలు కింద స్థాయి నాయకులు మా కొంతమంది ఎమ్మెల్యేలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూస్తారా వాళ్ళతో తీరుపొంది వీళ్ళు నమ్ముకుని వాళ్ళ జైల్లో పోతారో వీళ్ళు ఏమైపోతారో తెలుగుదేశం అనుకుంటేతారు వాళ్ళు అన కదా కాబట్టి వాళ్ళు ఇప్పుడు మేల్కొని జాతరగా దిక్కులు చూస్తున్నారు ఏ పడమన్నా దొరుకుతం చిల్లి నిడిపోయింది ఈ ఆ కేంద్రం కూడా దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసింది యాక్షన్ షిండే వాళ్ళు తయారు చేసింది యాక్నాష్ండే తయారు చేసి ఇండియా ఆపరేషన్ చేస్తారు ఇక్కడ నెక్స్ట్ కావాలి వాళ్ళకి యాక్చువల్గా ఒక స్వామి కావాలి ఆ ప్రకారం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు మేమే మేము మా అధికారం మాదే మేము అధికారంలోకి వచ్చేస్తాడు సోమవీరాజ్ గట్టా అంటే ఈఎమ్మ ఈయన ఎలాగొస్తారా అతను వార్డ్ నెంబర్ కింద కూడా గెలవడం అతను అనుకునివ్వండి ఆ వాళ్ళ ఊర్లో సొంత ఊళ్ళో వార్డు నెంబర్ కింద కూడా గెలవడం సోమవీరాజు కానీ అతను అధికారంలోకి అంటాడు ఒక విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ అందరూ ఉన్నాయి వీళ్ళు వాళ్ళ ఊళ్ళో కూడా వీళ్ళు వీళ్ళు పది మంది ఉండరు వెనకాల వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఆరు ఆటోలు జరగకుండా వారు అటువంటిది వీళ్ళు ఎలాగొస్తారు అధికారంలో కానీ నాకు డౌట్ వచ్చింది ఇది అనమాట యాక్నాథిండే తయారు చేసుకున్నారు ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా వాళ్ళే ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు ఎన్ని వేల గుంట్లు ఉండాలి మాట్లాడతాను బయటకు వచ్చి దాని వెంటకాల ఎవరు ఉండరు అనుకుంటున్నారు ఢిల్లీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఉంది ఢిల్లీ అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు వాళ్ళు ఏం కాదు వాళ్ళే పైన వాళ్లే చంద్రబాబు టీడీపీ వాళ్ళు వీళ్ళే మాట్లాడలేకపోతున్నారు వాళ్ళ యువకుళం పాదయాత్ర కూడా రోజు రోజుకి అడ్డం పెడుతున్నారు వాళ్ళే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నది ఏంటంటే ఆయనకి ముప్పు మూడు వైపుల నుంచి ముప్పు వచ్చేసింది ఒకటి సిబిఐ వాళ్ళు వాళ్ళ బాబా మర్డర్ కేసు అయాల ఎంత దీనంగా చెప్పాడు మా బాబాయ్ని ఈ గదిలో చంపేశారు ఇక్కడ ఇక్కడ ఒక వెయిట్ వేసారు ఇక్కడ ఒక వెయిట్ వేస్తారు అక్కడ అక్కుపోరు పో అన్నాడు కదా అవన్నీ ఒట్టితే ఇళ్ళే చంపించి కొడితే అస్టాబ్లిష్ అయిపోతుంది జనాలు నమ్ముతున్నారు సీబీఐ వాళ్ళు ప్రూవ్ చేసిన ప్రూవ్ చేయడం ప్రజాకోర్టులో ఆయనకి దెబ్బ ఇది ఇక యువకుళం లోకేష్ గారు ఆయన ఒక పక్క నుంచి ఎలా వచ్చేస్తున్నాడు రోజు రోజు అడ్డం పెడుతున్నారు ఆయనకి అడ్డం ఈ సిబిఐ కేసులు డైవర్ట్ చేద్దాం ఏదో జన సీన్ చేయకపోయారు ఆ వ్యాన్ తీసేసుకుంటే ఆ మేడకి మాట్లాడతున్నాడు వ్యాడ్ తీసేస్తే కొండకి మాట్లాడతుండడు అది తీసేస్తే భుజాలకి మాట్లాడేస్తారు మేము సార్ చాలా మంది ఈ కేసులో రెడ్డి గారి కేసులో జగన్ అంటే అంటున్నమాట జగన్ అవినాష్ రెడ్డిని బలి చేస్తున్నాడు ప్రూవ్ అయిన తర్వాత అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుంది తప్పకుండా అనుభవించారు అప్పుడు జగన్ చేతులు దులుపుకుంటాను అంటున్నారు నిజమేనా సార్ ఇది చేతులు దులుపుకోవడం కుదరదండి ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఇంత పేపర్లో వేసేసి అన్నారు కదా వీళ్ళు అప్పుడు నీకు పోకి వాళ్ళు బో బో బాబో అన్నట్టు వచ్చారు ఇంకా అడ్డం పెట్టుకున్నారు కదా ఆ మటర్నే ఇప్పుడు అందరికీ సమానంగా వాటా ఉంటుంది అందరూ జైల్లోకి పడినా ఎవరు అవినాష్ రెడ్డి వెళ్ళినా అందరికీ సమానంగా పంచినట్టే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద పడినా మొత్తం అందరి మీద పడినట్టే నీకు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బలవుతాడు ఎందుకంటే పేపర్లు ఎవడేశాడు నారాసర రక్త చరిత్రని గుండిపోడిని ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని పోలీస్ అత్తా నీళ్ళు మామూలుగా ఉండవు అడిపోతాం అప్పుడు కూర్చోబెట్టిన తర్వాత చాలా మర్యాదగా అతను సీఎం లేకపోతే అతను చాలా పెద్ద ఎంపీ అంటే చూడరా సిబిఐ వాళ్ళు వాళ్ళు ఎంత బూట్లు లాగినా వాళ్ళకి కూడా సిరాకు వచ్చింది మళ్ళా వాళ్ళు తిట్లు తినలేక వీళ్ళు రెండు వేస్తారు లోపల అవినేషన్ గ్యారంటీ కొట్టుంటారు అండి గ్యారంటీ కొట్టుకుంటారు ముందు ఎంపీ లెవెల్ వేస్తారు కదా అంటే మళ్ళీ అవుతారు దానిలో నీకు పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే అవతల పడి నీరుగా వచ్చేస్తారు ఫస్ట్ ఎంత పెద్ద మనిషి వెళ్ళడానికి ఏంట్రా అనేటప్పుడు నీరు గారిపోతాడా ఎంత నన్ను ఈడు రానేశాడు అని అనుకుంటాడా మనిషి దిగదారిపోతారు కదా అలా అలాంటి పనులు అలాగే మానసికంగా బలహీనంగా చేసేసి బయటలో అవుతారండి బొమ్మ అంతా ఇంత ఎంత మనిషి ఉంటాడు అవినాష్ రెడ్డి అన్నారు అనుకో జమ్మ నా మీద అటాక్కి హాత్మీళ్ళు అనుకున్నాడు బెమ్మిలీతాడా ఎంత ఎంత బలమైనడు ఎంత కరోడు గట్టు కాబట్టి ఆ బొమ్మ ఇదేం ఆగదా నీకు సిబిఐ గురించి వీళ్ళు కొత్తగా కనిపెట్టిది ఏమి ఇందులో ఎవడికి తెల్దా ఎవడ చేసాడో అంటే ఇది ఎలా చేశారు అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది అంతే ఎవడు చేసాడో అందరికి తెలుసు వీళ్ళు ఇప్పుడు నవీన్ అన్నవాడు కొత్త కొచ్చాడా నుంచి అలాంటి కొత్త కొత్త అంతే నాలుగు లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేయలేరు జైలు చేస్తారు ఏం చేస్తారు వెళ్తాడు ఆయన కొత్త అవకాశం చేస్తారు విచారణ చేత చేస్తారు ఇది కొంత ముందు చేయలేదా ఆయన కొత్త పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ప్రజలు ఏమైనా వద్దులుకున్నారా ఓటేసారు లేదా ఇది అంతే అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈసారి మాత్రం ఆ బాబాయ్ మర్డర్ కేసులో మాత్రం ప్రజా తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది ప్రజా తీర్పు కోర్టు తీర్పులు ఎలాగైనా ఉండే ఉన్నాయి నాకు ఆ కోర్టు తీర్పులు ఎలాగైనా ఉంటాయి ఎవరైనా జరగనే ఉండే బాగా డిలే అయిపోతూ ఉంటాయి అనేది కానీ ప్రజా తీర్పు మాత్రం ఐదేళ్ళ ఒకసారి రావాల్సిందే ఆ తీర్పులో మాత్రం దెబ్బ పడుతుంది గ్యారెంటీగా అది పరిస్థితి ఓకే సార్ జగన్కి కంపల్సరీగా ఇదంతా కేసు అయిపోయిన తర్వాత జగన్కి కాల్స్ ఉన్నాయి కదా సార్ ఓఎస్డి కృష్ణమోహన్ రిపీట్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో సంభాషణలో జగన్తో నేరుగా సంభాషణ జరిపినట్లు విషయంలో బయటపడదాం తెలుస్తుంది జగన్కి ఏమేరకు ఉంటుందంట సార్ అదేనండి ఈ స్టోరీ అంతా ఈ పేపర్లో అందంగా రాస్తారు నీకు ఆంధ్రజ్యోతిలో ఘటన ఈనాడు శుభ్రంగా చదువుకుంటే ఓహో ఇలా జరిగింది మనం అయ్యాలే అనుకున్నాం కదరా ఇలా జరుగుంటుందని మీరు అనుకుంటారు మీ ఫ్రెండ్తో కలిపి మీరు అయ్యాలి అనుకున్నదే మళ్ళీ కొత్తగా పేపర్లో వస్తుంది ఇప్పుడు ఒక శంకులో పోతే తీర్థమైనట్టుగా మీకు అలాగే వస్తుంది సూవే దూకుడు దూకుడు పెంచాల్సి వచ్చింది ఎందుకంటే ఏకనాథ్ సిండేలు ఇలాంటి వాళ్ళు ఈ కార్యక్రమం బీజేపీ వాళ్ళు ఆ కార్యక్రమ వాళ్ళ భాగంగా వీళ్ళు వీళ్ళు కాల్తో గిడుస్తారు ఇలాగ ఎదరిక అది ఇప్పుడు ఆ మొసళ్ళ మడుగులోకి వెళ్ళి ఆ బంతి పట్టుకొచ్చిన వాళ్ళు కోటి రూపాయలు తినడం కావడం అక్కడ టపాలను అక్కడ దూకేసి వెళ్ళి తెచ్చేస్తాడు తెచ్చేస్తాడు వెళ్ళి తెచ్చేసిందరు బలి తెచ్చేసేరండి అక్కడ కోటి రూపాయలు ఇచ్చేసి తర్వాత ఎవరు అంటే ఆడి వాళ్ళ ఆవిడ తీసేస్తుంది ఆ కోటి రూపాయల గురించి అలాగ వీళ్ళని వీళ్ళకి ఇచ్చేయడానికి సివి ముందు వాళ్ళే నెట్టారు వీళ్ళతో పని అయిపోయింది వాళ్ళకి వీళ్ళ దగ్గర కావాల్సిన డబ్బు తొమ్మిది రెండు